హలో ఫ్రెండ్స్, ఒరిజినల్ వర్సెస్ రీమేక్ ఈ హవా చాలా రోజుల నుండి నడుస్తూనే ఉంది. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే డీజే ఉంది, డీజే టిల్లు కాదు, దువ్వాడ జగన్నాథ మూవీ ఉంది, అల్లు అర్జున్ ది. అందులో మన అల్లు అర్జున్ సిటీ మార్ సాంగ్ కి స్టెప్ వేసాడు అనమాట. అప్పుడు దాని వేళ ఎవరికి అర్థం కాలేదు, అను అంత బాగా డాన్స్ చేసినా గానీ ఎవరు తన మెచ్చుకోలేదు ఆ టైంలో. కానీ అదే సాంగ్ రీమేక్ చేసి మన సల్మాన్ ఖాన్ స్టెప్ లేసిన తర్వాత మనకి మన అల్లు అర్జున్ వాల్యూ తెలుసు, అవునా కాదా? అందరూ ఇప్పుడు మన నార్త్ లో కూడా అల్లు అర్జున్ కి క్రేజ్ పెరగడానికి గల కారణం ఆ సాంగ్ ఒకటి అనమాట. సల్మాన్ ఖాన్ ఆ స్టెప్స్ పరువు తీస్తే అల్లు అర్జున్ ఆ స్టెప్స్ లేపి అవతల పడేశాడు, అంటే ఆ సాంగ్ కి తగ్గ న్యాయం చేశాడు అనమాట. ఈ రోజు మనం అయ్యప్పన్ కౌశన్ మరియు భీమల నాయక్ ఒరిజినల్ వర్సెస్ రీమేక్ మధ్య ఉన్న తేడా ఏంటి, దాంట్లో చేసినటువంటి మార్పులు ఏంటి, అసలు అది బాగుందా ఇది బాగుందా, అందులో యాక్టర్స్ బాగా నటించారా ఇందులో యాక్టర్స్ బాగా నటించారా అనేటటువంటి విషయాల్ని మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. ఆల్రెడీ మూవీ రిలీజ్ అయ్యి 4 డేస్ అవుతుంది, రావాల్సిన కలెక్షన్స్ అన్ని వచ్చేసాయి. ఈ టైంలో ఏం మాట్లాడినా తప్పు కాదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ముందే చెప్తున్నాను, ఎవరు ఫీల్ అవ్వద్దు, వీడియో లాస్ట్ దాకా చూడండి. ఓకే, లెట్స్ టైం టు ద అవర్ వీడియో. భీమల నాయక్ మూవీలో కొన్ని డిలీట్ చేయడం జరిగింది. ఉదాహరణకి అంత ఇష్టం ఏంది ఆ సాంగ్, నేను చెప్తున్నాను ఆ సాంగ్ కోసం నేను క్లైమాక్స్ దాకా వెయిట్ చేశా, ఆ సాంగ్ రాలేదని చెప్పి నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. ఆ సీన్ వదిలేయండి, అండ్ బైక్ మీద మీకు పిక్ అనిపిస్తుంది కదా, ఈ సీన్ కోసం కూడా నేను చాలా వెయిట్ చేశా, ఈ సీన్ కూడా లేదు. దీనికోసం కూడా నేను చాలా వెయిట్ చేశాను అనమాట, చాలా అంటే చాలా బాధగా అనిపించింది. అసలు ఈ సీన్ లేకుండా మూవీ ఏంది భయ్యా, మెయిన్ ఫ్లాట్ ఇదే కదా మూవీకి. అండ్ ఇంకోటి ఏంటంటే, మన ఒరిజినల్ మూవీలో జరిగేది ఏంటి అంటే, మన హీరో ఎవరైతే ఉన్నాడో, అయ్యప్పని ఎవరైతే ఉన్నాడో, తనకు టెక్నిక్ ఉంటుంది అనమాట, తన వెనక నుండి గట్టిగా బిగిస్తాడు, అండ్ దాంతో ఊపిరాడక చాలా మంది చచ్చిపోతారు. అసలు ఆ టెక్నిక్ ని పవన్ కళ్యాణ్ కి రానాకి మధ్య ఏ విధంగా పెడతారు అనేటటువంటి ఉత్సాహంతో కూడా చూసా. ఆ టెక్నిక్ తీసేసి కొత్త టెక్నిక్ పెట్టడం జరిగింది. ఓకే, ఆ టెక్నిక్ ని రామాయణం నుండి రెఫరెన్స్ తీసుకున్నారు, వాలి టెక్నిక్ అని కూడా అంటున్నారు అనమాట. ఎవరి టెక్నిక్ వాళ్ళకు ఉంటుంది కాదంటలా, కానీ నిజం చెప్తున్నాను ఆ టెక్నిక్ ఏదైతే ఉందో, ఒరిజినల్ మూవీలో ఉన్న టెక్నిక్ ఏదైతే ఉందో, ఈ మూవీలో అంతగా నాకు నచ్చలేదు భయ్యా, ఫ్రాంక్ గా చెప్తున్నాను. అదే యాస్టీస్ గా పెట్టుంటే వేరే లెవెల్ ఉండు అని అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటి, మీకు ఈ సీన్ గుర్తుందా, లాల్లా అడైపుడే గొడవ పడే, ఇది మన పవన్ కళ్యాణ్ అనమాట. అండ్ ఒరిజినల్ మనం చూసుకున్నట్లయితే తన కూడా అదే విధంగా నడిచొస్తూ ఉంటాడు. ఒకటి చెప్తా మీకు గుర్తుపెట్టుకోండి, హీరోకి ఎలివేషన్లు ఎవరైనా ఇస్తారు, బీభత్సమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరన్నా కొడతారు, గాల్లో దడేలు దడేలు మని సుమోలు ఎవరన్నా లేపుతారు, కానీ ఆ న్యాచురాలిటీ అనేది తీసుకురావటం ఎవరి వల్ల కాదు, ఇది ఫ్యాక్ట్, ఒప్పుకోవాలన్నమాట. లైక్ ఆ మూవీ మెయిన్ ఏంటో చెప్పనా, ఇద్దరు వ్యక్తులు నిజంగా గొడవ పడితే ఏ విధంగా ఉంటుంది అనేది ఒరిజినల్ మూవీ యొక్క మెయిన్ కంటెంట్ అబ్బా. నిజం చెప్పండి మీకు, నాకు మలయాళం మూవీ చూస్తున్నప్పుడు ఒరిజినల్ కంటెంట్ చూస్తున్నట్టు అనిపించింది అనమాట. నిజంగానే ఆ వ్యక్తులిద్దరు గొడవ పడుతున్నారా అనేటటువంటి ప్లాట్లోకి నేను వెళ్ళిపోయాను. కానీ భీమల నాయక్ చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్కి బీభత్సమైన ఎలివేషన్లు ఇచ్చేశారు, అంటే ఒరిజినాలిటీ మిస్ అవుతుంది. ఇక్కడ బాగానే ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీభత్సంగా ఉంది, ఎలివేషన్లు బాగానే ఉన్నాయి, పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిన అంతా ఇచ్చారు, కానీ ఒరిజినాలిటీ ఎక్కడ, రియాలిటీ ఎక్కడ, నాకు రియాలిటీలా ఎక్కడ అనిపించలేదు. అండ్ ఇంకో కొన్ని సీన్లు ఏ విధంగా ఉందంటే, ఆ డ్యాన్స్, ఒకటి ఒరిజినల్ మూవీలో సాంగ్స్ లేవు, ఇందులో సాంగ్స్ పెట్టారు, సాంగ్స్ పెడితే దానికి తగ్గ న్యాయం చేయాలి, ఆ సాంగ్స్ పరువు తీయకూడదు. ఈ కొరియోగ్రాఫీ ఎవరు చేసింది ఈ సాంగ్కి, లాలా ఏమ్లా భీమలా టైటిల్ సాంగ్కి కొరియోగ్రాఫీ చేసింది ఎవరు, ఇది నాకు అర్థం కాలేదు అసలు. ఎందుకంటే అసలు మహమూద్ సాంగ్ అది దాదాపు ఇప్పటికే 90 మిలియన్ పీపుల్స్ చూశారు, చాలామంది ఆ సాంగ్ ఈ విధంగా తమని ఈ విధంగా కొట్టాడే, మరి దాంట్లో డ్యాన్స్ ఏ విధంగా ఉండబోతోంది అనేటటువంటి ఉత్సాహంతో చాలామంది ఎదురు చూశారు. కానీ ఆ సాంగ్ టూ వరస్ట్ అబ్బా, వీడియో సాంగ్ అయితే ఫ్రాంక్గా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ డ్యాన్స్ మెయిన్ మైనస్, పవన్ కళ్యాణ్ లుక్ మెయిన్ మైనస్. అండ్ ఇంకోటి సునీల్ ఎందుకు వచ్చాడు, హైబరాది ఎందుకు వచ్చాడు, అండ్ ఇంకోటి మన కేజీఎఫ్ విలన్ గరుడ ఎందుకు వచ్చాడు, వాడు కన్నొట్టం ఏంది, ఈ కామెడీ అంతా ఏంది భయ్యా. ఆ సాంగ్ అయితే పరువు టోటల్గా పోయింది అనిపించింది, ఫ్రాంక్గా మాట్లాడాలి అంటే ఇది ఒకటి అనమాట. అండ్ మన ఒరిజినల్లో 4 క్యారెక్టర్ని అంతలా వాడుకోలేదు, లైక్ అయ్యప్పని తన భార్యని వాడుకున్నారు, ఓకే కౌశల్ని వాడుకున్నారు, తన భార్యని అంతలా వాడుకోలేదు. కానీ ఇక్కడ మన డానియల్ శేఖర్ రానా భార్యని క్లైమాక్స్లో తనే మెయిన్ ఫ్లాట్ అనమాట, తనకెప్పుడు తన మాట ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా తన భర్తని వదిలేస్తాడు. ఓకే బాగుంది, ఇది హైలైట్ సీన్ మూవీకే, ఇదే మెయిన్ ఫ్లాట్, వాడుకోవాల్సిన విధంగా వాడుకున్నాడు కాదంటలా. కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి భయ్యా, ఆ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకా గొప్పగా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోండి,
ఇప్పుడు జరుగుతున్నటువంటి మూవీలో పవన్ కళ్యాణ్ లుక్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు మన ప్రజెంట్ జరుగుతున్నటువంటి మూవీలో అండ్ ఫ్లాష్ బ్యాక్ లో పవన్ కళ్యాణ్ లుక్స్ ఏ విధంగా ఉన్నాయి, సేమ్ టు సేమ్ ఉన్నాయి. అంటే 10 సంవత్సరాల క్రితం అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం జరిగింది, 15 సంవత్సరాల క్రితం అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం జరిగింది. 15 సంవత్సరాల క్రితం ఆ విధంగానే ఉన్నాడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఆ విధంగానే ఉన్నాడు. అంటే ఆ అమ్మాయికి అప్పుడు 10 సంవత్సరాలు, అంటే ఆ అమ్మాయికి ఇప్పుడు 25 సంవత్సరాలు. మరి రానా ఆ టైంలో ఏ విధంగా ఉండి ఉంటాడు అంటే, రానా అప్పుడు చిన్న పిల్లోడు, మరి ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉందా? కనీసం లుక్స్లో కొద్దిగా చేంజ్ ఉండాలి కదా, కనీసం ఒక చిన్న పిల్లల్లాగా చూపించారు కదా పవన్ కళ్యాణ్ని, మరి ఎందుకు చూపించలేదు? అండ్ ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉంటుంది అనుకుంటే రావటం, కొట్టడం, చంపేయటం అదే టెక్నిక్తో ఒకటి చేయరా కొడతాడు, ఇది బాగానే ఉంది, కానీ ఫ్లాష్ బ్యాక్ అనుకున్నంత విధంగా లేదు అని చెప్పొచ్చు అనమాట. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకోవాలంటే. అండ్ ఆ బైక్ సీన్ లేదు, నేను దాంట్లో డిసప్పాయింట్ అయ్యానని ముందే చెప్పా. ఇంకా మెయిన్ మెయిన్ సీన్లు అయితే కొన్ని పెట్టలేదు, ఒరిజినాలిటీ అనేది మిస్ అయింది, రియాలిటీ అనేది మిస్ అయింది. రియాలిటీగానే ఉంటే ఇంకా బేభత్సంగా నచ్చుండేది. అండ్ లాస్ట్ ఫైట్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ ఫైట్లో పవన్ కళ్యాణ్ హైలైట్ చేశారు, అండ్ పవన్ కళ్యాణ్ పడిపోవటం ఏంది, పడిపోతాను అనమాట. ఇది ఎప్పటి నుండో మన జయం సినిమా, మొన్న వచ్చిన జయం సినిమా అయినా అండ్ ఎన్నో సినిమాల్లో ఇది కనపడింది. ఫస్ట్ విలన్ చేతిలో హీరో బీభత్సంగా దెబ్బలు తినాలి, ఆ తర్వాత పక్కన ఉన్నవాడు 4 మోటివేషన్ మాటలు ఇవ్వాలి, ఆ తర్వాత హీరోలేసి విలన్ని తుక్కురాక కొట్టాలి. జయం సినిమా కానుండి నడుస్తుంది ట్రెండ్. ఒకప్పుడు బోయపాటి గారు బాగా వాడేది ఇది, ఇప్పుడు వాడటం బంద్ చేశారు, మళ్ళీ ఇప్పుడు అందులో ఇదే కానొచ్చింది అనమాట. ఏంటి అసలు వీళ్ళిద్దరి మధ్య పర్సనల్ గొడవ ఇది, పవన్ కళ్యాణ్కి మరియు రానాకి మధ్య ఉన్నటువంటి పర్సనల్ గొడవ ఇది. పర్సనల్ గొడవల్లో జనాలు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసేది నాకు అర్థం కాలా, రియాలిటీ అనేది మిస్ అయింది అనమాట. అండ్ ఫైట్లో మీరు ఒరిజినల్ మూవీ చూసినట్టయితే వాళ్ళిద్దరు బురదలో కొట్టుకుంటారు. అండ్ ఆ సాంగ్లో ఆ ఫైట్లో వచ్చేటటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా వేరే లెవెల్, చింపవతలు పడేసింది ఆ మూవీ. కానీ ఈ మూవీలో అంత అయితే మిస్ కాలేదు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటి అని అంటే, ఒరిజినల్ మూవీలో ఉన్న రియాలిటీ అనేది మిస్ అయింది, ఈ మూవీలో ఎలివేషన్లు అనేవి ఎక్కువయ్యాయి, రియాలిటీ అనేది లేదనమాట. దానివల్ల కూడా నేను కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను ఫ్రెండ్స్. ఇక అంతే, మరి ఇంకొన్ని కొత్త సీన్లు అనేవి యాడ్ చేస్తారంట, ఎప్పుడు యాడ్ చేస్తారో మనం చూడాలి. చూసిన తర్వాత మళ్ళీ చూసి నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఎప్పటికైతే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మీకు నచ్చినట్లయితేనే. ఎవరైనా హట్ అయి ఉంటే ఐఎమ్ సారీ, నా ఒపీనియన్ చెప్పా బ్రో, ఇందులో తప్పలేదనిపించింది. సైనింగ్ ఆఫ్, బాయ్.